పెద్దపల్లి మున్సిపల్ పరిధి చందపల్లిలోని పాత గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో శనివారం రోజున పెద్దపల్లి పోలీస్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్ ఎస్ఐ రాజేష్ మాట్లాడారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధి చందపల్లిలోని పాత గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో పెద్దపల్లి పోలీస్ ఆధ్వర్యంలో శనివారం రోజున సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్ ఎస్ఐ రాజేష్ మాట్లాడుతూ తెలియని నంబర్ నుంచి వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ వీడియో కాల్ చేసి ఫోటోలను న్యూట్ ఫోటోలుగా మార్ఫింగ్ చేసి మీ బంధువులకి ఫోన్ చేస్తాము, ఫోటోలు పంపిస్తాము, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తామంటూ ఇబ్బంది పెడుతున్నారని, పార్ట్ టైం జాబ్ ఇస్తామని, లాటరీ వచ్చిందనో గిఫ్ట్ వచ్చిందనో కేవైసీ అప్డేట్ చేయాలని చెప్పి సైబర్ నేరగాళ్ళు పర్సనల్ డీటెయిల్స్ తీసుకొని డబ్బు కాజేస్తున్నారని, మరికొందరు క్రెడిట్ కార్డు డీటెయిల్స్ దొంగిలించి అందులోని డబ్బును వాడుకుంటున్నారని తెలిపారు. నకిలీ వెబ్సైట్లతో మోసం చేసేవాళ్ళు, మరికొందరు కార్డ్ స్వైపింగ్, లోన్ ఫ్రాడ్స్, జాబ్ ఫ్రాడ్స్ ద్వారా నేరాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు పెరుగుతుండడంతో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని, మోసగాళ్ళ ఉచ్చులో పడి నష్టపోకుండా ఉండాలని, తమ ఇంటికి వెళ్ళాక చుట్టుపక్కల వారికి మీ గ్రామంలో కూడా సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఆదర్శవంతమైన సమాజాన్ని రూపొందించుకోవాలని, ఆన్లైన్ మోసాలకు గురికావద్దని హితవు పలికారు. సైబర్ నేరాలపై అవగాహన సదస్సు అనేటటువంటిది అవేర్నెస్ ప్రోగ్రామ్, మనం అసలు సైబర్ నేరాలు అంటే ఏంటివి అనేటటువంటివి తెలుసుకోవడానికి ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ఒక జనసమూహం ఒక 20 మంది కనబడ్డటువంటి ప్రతి ప్లేస్లో మేము మా పోలీస్ శాఖ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ సైబర్ నేరాల ద్వారా ఎలా మోసపోతున్నాం అనేటటువంటి విషయం అందరికి తెలియాలి. అసలు సైబర్ నేరాలు అనేటటువంటి ఏంటివి అనేది చిన్నగా మనం తెలుసుకోవాలి. ఈ ఆన్లైన్లో మన యొక్క ప్రమేయం లేకుండా మన నెంబర్ను హ్యాక్ చేసి, మన అకౌంట్ నెంబర్ను హ్యాక్ చేసి, మన యొక్క ఏటీఎం కార్డును హ్యాక్ చేసి మన అకౌంట్లో నుంచి డబ్బులు కాజేయడం జరుగుతుంది. సెల్ ఫోన్కి ఈ వాట్సాప్ గ్రూప్లలో కావచ్చు, పర్సనల్గా కావచ్చు, ఒక మెసేజ్ పంపించి ఆ మెసేజ్ ద్వారా, ఆ మెసేజ్లో బ్లూ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు మీ ఇన్ఫర్మేషను అప్డేట్ అవుతుంది అని చెప్పగానే ప్రైజ్ మీరు గెలుచుకున్నారు. ఈ బ్లూ లింక్ను మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఏ విధంగా అప్రోచ్ కావాలో, మీరు గెలుచుకున్నటువంటి అమౌంట్ను కానీ ఈ ప్రైజ్ను కానీ మీరు ఏ విధంగా పొందుతారు అనేటటువంటి దాన్ని ఈ బ్లూ లింక్ను క్లిక్ చేస్తే మీరు ఆ అమౌంట్ పొందుతారని చెప్పేసి అని వాళ్ళు మనకు మెసేజ్ చేస్తే మన బ్లూ లింక్ను క్లిక్ చేయడంతో మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా, ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది కాబట్టి ఈ ఆండ్రాయిడ్లో మనం మీ ఆండ్రాయిడ్ మొబైల్ను గూగుల్కు కనెక్ట్ చేసేటప్పుడు, ఏదైనా యాప్ను డౌన్లోడ్ చేసేటప్పుడు ఆ యాప్కు సంబంధించి మన యొక్క డాటా అంతా ఇస్తాం. మన యొక్క మెయిల్ ఐడి కావచ్చు, మన యొక్క ఫోన్ నెంబరు, మన యొక్క ఫోన్ నెంబర్ అటాచ్ ఉన్నటువంటి మెయిల్ ఐడి, దాని పాస్వర్డ్ అన్నీ కూడా యాప్లో ఉంటుంది, మన మెయిల్ ఐడిలో ఉంటుంది. మనం బ్లూ లింక్ క్లిక్ చేయగానే మన యొక్క ఇన్ఫర్మేషన్ అంతా వాడికి పోతుంది. సో మన అకౌంట్ నెంబర్ పోతుంది, మన మెయిల్ ఐడి పోతుంది, మన పాస్వర్డ్ పోతుంది, వాడు మన అకౌంట్ నుంచి అమౌంట్ కాజేస్తాడు. ఆలోపు మనకు మెసేజ్ వస్తుంది, వాడు ఆ అకౌంట్లో ఒక అకౌంట్లో వేసేసుకొని దాని నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తాడు, మనము మోసపోతాం. అంటే ఈ సైబర్ నేరాలు స్టార్ట్ అయినప్పటి నుంచి వాడు మీ బ్యాంక్లో, మీ బ్యాంక్ నుంచి చేస్తున్నాం, మీ అకౌంట్ అప్డేట్ చేయాలా, మీ బ్యాంక్ నెంబర్ చెప్పండి, మీ ఏటీఎం కార్డు నెంబర్ చెప్పండి అని అంటాడు. దానివల్ల మన ఏటీఎం కార్డు నెంబర్ చెప్పడం వల్ల వాడు ఆ నెంబర్ను క్లిక్ చేసుకొని వాడు ఎంటర్ చేసేసుకొని మన అమౌంట్ అంతా తీసేసుకుంటాడు. మామూలుగా ఇప్పుడు పల్లెటూరు రైతులను సెలెక్ట్ చేసుకొని మీకు రైతు బంధు పడుతుందా, మీ అకౌంట్ నెంబర్ అప్డేట్ చేస్తున్నాం, లేకపోతే మీ వడ్ల పైసలు మీ సంబంధించినటువంటి మీ అగ్రికల్చర్కి సంబంధించిన అమౌంట్ దీంట్లోకి వస్తాయి కదా, ఇది అప్డేట్ చేయకపోతే మీ అమౌంట్ మీకు రావండి. తెలిసిన వాళ్ళే చాలామంది మోసపోతారు, తెలియని వాళ్ళు రైతులు కూడా వాళ్ళ నెంబర్ అంతా చెప్తారు. సరే చూసి చెప్తామని చెప్పేసి ఇంట్లో నుంచి తీసి మరీ ఆ అకౌంట్ నెంబర్ కానీ ఆ ఏటీఎం నెంబర్ కానీ చెప్తారు. మీకు ఎంటర్ మీ ఫోన్ నెంబర్కి ఒక పాస్వర్డ్ వస్తుంది, ఆ పాస్వర్డ్ నెంబర్ చెప్పండి అని అంటారు. ఆ పాస్వర్డ్ చెప్పగానే వాడు అమౌంట్ను మన అకౌంట్లో నుంచి, వాడు ముందర సిస్టమ్ ఉంటుంది, మన అకౌంట్ అంతా వాడు టక్కటక్క హ్యాక్ చేస్తాయి. ఎందుకంటే బ్యాంక్ వాళ్లకు మనం యొక్క అకౌంట్ నెంబర్ చెప్పగానే వాళ్ళ దగ్గర ఏం సమాచారం ఉంటుందో వాడు దాన్ని హ్యాక్ చేస్తాడు, మన యొక్క పాస్వర్డ్ దాంట్లోకి వెళ్ళిపోతుంది, వాడు మన అమౌంట్ వాడి దాంట్లోకి వెళ్ళిపోతుంది. అమౌంట్ దేని గురించి పోయిందో కూడా మనకు అర్థం కాదు, మన అకౌంట్ మాత్రం డిడక్షన్ అవుతుంది. సో ఎవరు కూడా ఈ అకౌంట్ నెంబర్ చెప్పడం కానీ,
ఈ బ్లూ ఎవరో ఒక ఆఫర్ ఇచ్చినంత మాత్రాన ప్రైజ్ మనీ అని చెప్పేసి లేకపోతే ఏదో ఒక మీకు బంపర్ ఆఫర్ వచ్చిందని ఇవన్నీ కూడా ఏది క్లిక్ చేయకుండా మనకు అవసరం లేని అలాంటివన్నీ పక్కన పెట్టాలి ఒక మర్డర్ ఒక దొంగతనం జరిగిన తర్వాత వాళ్ళని పట్టుకునే బదులు ముందుగా అలర్ట్ అయిపోయి అసలు నేరం జరగకుండా ప్రివెంటివ్గా ఉండడం అనేది మాది ఒక మా డ్యూటీలో ఒక భాగం దాంట్లో భాగంగానే మీరందరూ కూడా ఎవరైతే ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయో దాని బారిన పడకుండా ముందుగానే మీకు అవేర్నెస్ కల్పించడం వల్ల కొంత క్రైమ్ని కంట్రోల్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు ఎస్ఐ గారు నిర్వహించిన ఈ ప్రోగ్రాంకి నేను రావడం జరిగింది ఈ ప్రోగ్రాం అనంతరము ఉమెన్ ఎవరైతే మహిళలు వచ్చినారో వాళ్లకు మహిళలకు సంబంధించిన సైబర్ నేరాలు కానీ ఇతర నేరాలకు వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయడం కొరకు వాళ్ళు ఇబ్బంది కలగకుండా ఫీమేల్ ఆఫీసర్ని కూడా తేవడం జరిగింది ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి సపరేట్గా ఆమె కొంత అవేర్నెస్ కల్పిస్తుంది ఈ మధ్యలో బ్యాంకు పూర్తిగా కూడా మన ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా బ్యాంకు నెట్ బ్యాంకింగ్ చేయడం కానీ ఆన్లైన్ బ్యాంకింగ్ చేయడం కానీ అంతా ఫోన్ ద్వారా అయిపోయింది కాబట్టి ఇది అదునుగా చేసుకొని కొంతవరకు చదువుకున్న వాళ్ళంతా కూడా ఈ సైబర్ నేరాలుగా అలవాటు పడిపోయి ఉన్నారు దాంట్లో భాగంగానే చాలామంది మోసపోతున్నారు నెలకు ఒక మంత్కి ఓన్లీ పెద్దపల్లి పోలీస్ స్టేషన్ మీ ఎస్ఐ గారి లిమిట్స్లో మినిమం 2 కేసులు మొత్తం కేసులు ఒక 20 కేసులు అయితే ఈ సైబర్ నేరాలు ఫ్రాడ్ జరిగినవి మాత్రం 2-3 కేసులు యావరేజ్గా రిపోర్ట్ అవుతున్నాయి దాంట్లో భాగంగానే మీకు క్రైము మహిళల మీద జరిగే క్రైమ్స్ కొన్ని ఉంటున్నాయి మన డబ్బులు కాజేసుకునే క్రైమ్స్ కొన్ని ఉంటున్నాయి మహిళల మీద జరిగే క్రైమ్స్ ఏ విధంగా ఉంటున్నాయి అని అంటే మనము కానీ లేదా మన భార్యలకు సంబంధించిన చెల్లెళ్ళకు సంబంధించిన తల్లులకు సంబంధించిన ఎవరైతే కొన్ని ఫోటోస్ డీపీ లాగా పెట్టుకుంటున్నాం వాట్సాప్ అందరూ వాడుతున్నారు కొంతమంది చాలామంది ఫోన్లు వాడుతున్నారు యూత్ పిల్లలు ఫేస్బుక్ వాడుతుంటారు ఇలా రకరకాల సోషల్ మీడియాలలో మన డీపీలు పెట్టుకుంటాం డీపీలు పెట్టుకున్న వాటిని స్టేటస్లు పెట్టుకున్న వాటిని కూడా వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని వేరే అమ్మాయికి సంబంధించిన ఫోటోలు వేరే అమ్మాయికి సంబంధించిన న్యూడ్గా ఉన్న ఫోటోలు కావచ్చు ఇంకా ఇతర రకంగా ఫోటోలు ఉన్నాయి అవన్నీ ఉన్న ఫోటోలను మనకు సంబంధించిన మన ఇంటర్లకు సంబంధించిన ఫేస్ని తీసి దాని మీద ఫేస్ పెట్టి మనకు బ్లాక్మెయిల్ చేయడం లేకుంటే ఇంకో రకంగా వాళ్ళు పగ తీర్చుకునే వాళ్ళు ఉంటే పగ తీర్చుకునే ప్రయత్నం చేయడం ఈ విధంగా జరుగుతున్నాయి అంటే దీని సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే మనకు సంబంధించిన దీంట్లో వాట్సాప్లో కూడా మన కాంటాక్ట్స్ మాత్రమే డీపీ కనిపించేది ఉంటుంది ఆ ఆప్షన్ పెట్టుకోండి మనోళ్ళు మన దగ్గర వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు ఫేస్బుక్ లాంటి వాళ్ళకు కూడా యూత్ పిల్లలు ఎవరున్నా కానీ మన సిస్టర్కి సంబంధించినవి కావచ్చు మన భార్యకు సంబంధించిందే తల్లికి సంబంధించినవి కావచ్చు వాళ్ళ ఫోటోస్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసి పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి దాదాపుగా నా పర్సనల్ అడ్వైజ్ ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ఫోటోస్ పెట్టుకోకపోవడమే ఉత్తమం ఒకవేళ పెట్టుకోవాల్సిన వస్తే మాత్రం మన కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళకి కనిపించేటట్టు మాత్రమే పెట్టుకోండి అందరికీ కనిపించేటట్టు పెట్టుకుంటే మాత్రము ఆ ఫోటోలు తీసుకుపోయి వేరే రకంగా యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది కావున దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి రెగ్యులర్గా మనకు బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పేసి కాల్స్ వస్తుంటాయి ఈవెన్ మా ఈ పోలీస్ నంబర్ అని తెలియకుండా మాకు కూడా ఆన్లైన్ ఫ్రాడ్ చేసేవాళ్ళు ఫోన్ చేస్తుంటారు నేను పలానా బ్యాంక్ మేనేజర్ని మాట్లాడుతున్నా మీకు ఆంధ్ర బ్యాంక్లో స్టేట్ బ్యాంక్లో అకౌంట్ ఉంది కదా ఆ బ్యాంక్లో మీ ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు అప్డేట్ చేయలేదు మీరు బ్లాక్ చేస్తున్నాను రేపే అని చెప్పేసి బ్లాక్ అవుతుందని చెప్పి చెప్తారు మనం తొందరపడి మన బ్యాంక్ అకౌంట్ ఎక్కడ బ్లాక్ అయిపోతుందో మళ్ళీ ఇబ్బంది పడి నేను బ్యాంక్ దాకా పోవాలి ఎందుకు అని చెప్పేసి లేదు సార్ మీకు ఏం కావాలో చెప్పండి అని అంటే అప్పుడు మీ పాన్ కార్డ్ నెంబర్ చెప్పండి అని చెప్తారు చెప్పిన తర్వాత మనం పాన్ కార్డ్ నెంబర్ నిజంగానే ఆధార్ కార్డ్ నెంబర్ చెప్తాము వాళ్ళందరూ కూడా ఎవరు బ్యాంక్ మేనేజర్ అయి ఉండరు ఆన్లైన్ ఫ్రాడ్ చేసిన వాళ్ళే ఫోన్ చేస్తారు తర్వాత మీ మెసేజ్కి ఒక ఓటీపీ నెంబర్ వచ్చింది అంటే మనకు ఏది ఆన్లైన్ షాపింగ్ చేసినా ఏం చేసినా కానీ ఒక ఓటీపీ నెంబర్ వస్తుంది ఆ అకౌంట్కు మన నెంబర్ ఉంటుంది కాబట్టి వాడు డైరెక్ట్గా పైసలు తీసుకోలేక ఓటీపీ నెంబర్ అడుగుతాడు మనం నిజంగానే మేనేజర్ మాట్లాడుతున్నాడు ఏమనుకుని ఓటీపీ నెంబర్ చెప్తాం చెప్పగానే వాడు వెంటనే మీ అకౌంట్లో నుంచి వేరే అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసుకోవడము లేదు అని అంటే షాపింగ్ చేయడము మీ దగ్గర ఉన్న అమౌంట్ 50,000 అమౌంట్ ఉంటే ఒక 50,000 రూపాయలతోనే ఒక షాపింగ్ చేస్తాడు అది మీరు 5-10 నిమిషాలలో అది జరిగిపోతుంది వాళ్ళు అదే పని మీద సిస్టమ్ మీద సెల్ఫోన్లో కూర్చొని ఒక ఇద్దరు గ్యాంగ్గా కూర్చొని అదే పని మీద కూర్చొని చేస్తుంటారు కాబట్టి మనం చూసేలోపే మన అకౌంట్లో ఉన్న 50,000 రూపాయలు మాయమైపోతాయి వెంటనే మెసేజ్ వస్తుంది మెసేజ్ చూసుకొని బ్యాంక్ వెళ్ళేలోపు మీరే ఓటీపీ నెంబర్ చెప్పారు కాబట్టి మా బ్యాంక్ మేనేజర్ ఎవరు మాట్లాడలేరు అని చెప్పేసి మీకు సమాధానం దొరుకుతుంది సో దయచేసి మీకు చెప్పేది ఏంటంటే మన ఫోన్కి ఎవరు కూడా బ్యాంకు నుంచి ఫోన్ చేయరు ఏ ఫోన్ వచ్చినా అది
ఖచ్చితంగా వాడు ఆన్లైన్ ఫ్రాడ్ చేస్తోనే ఉంటాడు. బ్యాంక్ నుంచి ఫోన్లు రావనేది కళాఖండిగా మీరు గుర్తుపెట్టుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు దయచేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అనంతరం సిఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐలు రాజేష్, మౌనికలను శాల్వాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మౌనిక, 15వ వార్డ్ కౌన్సిలర్ నెత్తెట్ల స్వరూప, 16వ వార్డ్ కౌన్సిలర్ రాజం మహంత కృష్ణ, పెద్దపల్లి కాంగ్రెస్ కిసాన్ సెల్ మండల అధ్యక్షులు నెత్తెట్ల కుమార్, మాజీ ఎంపీటీసీ గంగుల వెంకటేష్, అధిక సంఖ్యలో వార్డుల ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.